సో హలో గాయస్, నా పేరాధే, మీరు చూస్తున్నారు రస్సల్ తెలుగు ఛానల్ గాయస్. ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్, ఈరోజు రాలో మన డ్రూ మ్యాకింటైర్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ కి ఓడిపించేసినారు. అది ఎవరి హెల్ప్ వల్ల? జిమ్మీ ఊసో అండ్ సోలో సికోవా వల్ల. ఎస్ గాయస్, ఈరోజు సోలో సికోవా అండ్ జిమ్మీ ఊసో రాలో వచ్చినారు. అండ్ బాస్, అంతేకాదు మన జే ఊసో వర్సెస్ గుంధర్ మ్యాచ్లో వి అంటే మన జే ఊసో ఓడిపోయినారు. ఓవర్ వల్ల అంటే మన జిమ్మీ ఊసో వల్ల. గాయస్ మనకి గుర్తుండొచ్చు, నేను మీద ఒక రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ అది ఏంటంటే, ఒకవేళ మన డబ్ల్యూడబ్ల్యూ ఇదే రసల్ మేనే కోసం బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ ప్లాన్ చేస్తున్నట్టు కంపల్సరీ ఈ మ్యాచ్ మధ్యలో జిమ్మీ ఊసో వచ్చినా రావచ్చని నేను మరి ముందే ఈ రూమర్ గురించి అప్డేట్ ఇచ్చినాను. అండ్ ఈరోజు ఆ రూమర్ నిజమైపోయింది. అండ్ మన జిమ్మీ ఊసో అంటే మన జిమ్మీ ఊసో ఇంటర్వ్యూ చేసినారు మన గుంధర్ వర్సెస్ జే ఊసో మ్యాచ్లో. అండ్ జిమ్మీ ఊసో వల్లనే మన జే ఊసో ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. సో నిజంగా ఈరోజు జరిగిన రా ఛాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ ఉండేది. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం మీ అందరికీ తెలుగు ఇప్పిస్తాం. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే మనకి డ్రూ మ్యాకింటైర్ వర్సెస్ ది అమెరికన్ నైట్ మేర్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది. అండ్ గా చూడండి, నిజం చెప్పాలంటే ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ ఒక ప్రీమియం లైవ్ ఈవెంట్ లెవెల్లో ఉండే బాస్ ఈ మ్యాచ్. ఎందుకంటే రా స్టార్టింగ్లో అది అసలు ఈ మ్యాచ్ రా మెయిన్ ఈవెంట్ జరిగడానికి రాకుండా, ఎందుకంటే డ్రూ మ్యాకింటైర్ అంటే మా కోడీ రోడ్స్ అంటే మన డ్రూ మ్యాకింటైర్ కోడీ రోడ్స్ మ్యాచ్ అంటే ఏంది అసలు మజాకే ఏంది అంటే, ఈ మ్యాచ్ మీరు చూసినారంటే ఈరోజు మీకు తెలిసే ఉంటుంది ఈ మ్యాచ్ మామూలుగా లేకుండే చాలా అంటే చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే బాస్. ఈ మ్యాచ్లో ఫ్యాన్స్ అందరు దిస్ ఈజ్ అవసరం అని చాండ్ బి చేసిన సో ఆ లెవెల్ ఉండే. అండ్ బాస్ అంతేకాదు, ఈ మ్యాచ్లో మన డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ రికార్డు చేసినారు. లైక్ మన కోడీ రోడ్స్ అంటే మన కోడీ కట్టర్స్ పైన కోడీ కట్టర్స్ కొట్టినారు, బట్ ఆయన రికార్డు చేసినారు. పెడిగ్రీ పడ్డది మన కోడీ రోడ్స్ పెడిగ్రీ ఇచ్చి పడేసినారు డ్రూ మ్యాకింటైర్కి. అండ్ డ్రూ మ్యాకింటైర్ చాలా జబర్దస్త్ ఇచ్చి పడేసినారు మన కోడీ రోడ్స్కి. చాలా టక్ ఆఫ్ ఫోర్ మ్యాచ్ ఉండే బాస్. నిజం చెప్పాలంటే ఇద్దరు చాలా జబర్దస్త్గా పడిచిన ఒక టక్ ఆఫ్ ఫోర్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అని చాలామంది ఫ్యాన్ టెన్షన్లో ఉండే. కానీ మ్యాచ్ ఎండింగ్ గురించి మాట్లాడితే మన కోడీ రోడ్స్ ఫినిషర్ అంటే మన క్రాస్ రోడ్స్ కొడుతున్నప్పుడు కరెక్ట్ అంతలోనే అంటే మన జిమ్మీ ఊసో వచ్చినారు. అక్కడ ఫస్ట్ అక్కడ జిమ్మీ ఊసో వచ్చినారు. జిమ్మీ ఊసో వల్ల కొంచెం ఇంటరప్ట్ అయినారు మన కోడీ రోడ్స్. బట్ అయినా మన కోడీ రోడ్స్ అంటే మన క్రాస్ రోడ్ కొట్టడానికి మన డ్రూ మ్యాకింటైర్ పట్టుకున్నారు. కానీ అంతలోనే ఇంకల నుంచి సోలో సికోవా ఒక సమ్మన్స్ పైకి ఇచ్చి పడేసినారు. ఎస్ గాయస్, సేమ్ అంటే ఇంతకు ముందు జరిగిన అంటే ఒక అంటే రసల్మేనా జరిగిన మూమెంట్ గుర్తొచ్చిందనే మాట. రసల్మేనాలో సేమ్ మన సోలో సికోవా సమ్మన్స్ పైకి ఇచ్చినారు. అండ్ ఈ రోజు మన సోలో సికోవా సమ్మన్స్ పైకి ఇచ్చి పడేసినారు కోడీ రోడ్స్కి. అండ్ దీని లాభం లేపి పడేసినారు బాస్ మన డ్రూ మ్యాకింటైర్ దీని లాభం లేపినారు. అండ్ డ్రూ మ్యాకింటైర్ ఒక జబర్దస్త్ క్లెయిమర్ ఇచ్చి పడేసినారు కోడీ రోడ్స్కి. అండ్ కవర్ చేసినారు. అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-3. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు డ్రూ మ్యాకింటైర్. ఎస్ గా చాలా షాకింగ్ ఉండే తెలుసా అంటే మన డ్రూ మ్యాకింటైర్ మన కోడీ రోడ్స్కి పిన్ చేయగానే కోడీ రోడ్స్ ఓడిపోగానే మొత్తం సోషల్ మీడియా షేక్ అయింది. అంటే కోడీ రోడ్స్ రసమైన ముందు పిన్ అయిపోయిందని చాలామంది షాక్ అయినారు. బాస్ చాలా షాకింగ్ ఉండే నిజంగా ఇది. అంటే నిజం చెప్పండి, నేను షాక్ అయినా అంటే మన కోడీ రోడ్స్ పిన్ అయిపోయాడు చాలా షాకింగ్ ఉండే. అంటే డ్రూ మ్యాకింటైర్ మామూలు సూపర్ స్టార్ కాదు, డ్రూ మ్యాకింటైర్ పిన్ చేసి బాగానే ఉంది. కానీ రసమైన కంటే ముందు అంటే రసమే చాలా పెద్ద మ్యాచ్ ఉంది మన కోడీ రోడ్స్ది. అండ్ అలాంటప్పుడు అంటే పిన్ అయ్యిండు. సో మేబీ చూద్దాం, దీని మన ఏదో మనకి రూమర్ అప్డేట్ ఏదో ఒకటి వస్తుంది. వచ్చినప్పుడు నేను అందరికీ అప్డేట్ వీడియోలు అప్డేట్ ఇచ్చేస్తాను. కానీ ప్రెసిడెంట్ కోసం అయితే ఈ మ్యాచ్లో మా డ్రూ మ్యాకింటైర్ గెలిచినారు. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడనే ఇలా మ్యాచ్ అయిపోయింది. అండ్ బాస్ దాని తర్వాత మనకి సో నెక్స్ట్ మనకి ఒక లాస్ట్ ఛాన్స్ బ్యాటల్ రాయల్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎస్ గాయస్, అంటే ఇది ఒక ఉమెన్స్ బ్యాటల్ రాయల్ మ్యాచ్ ఉండే. అండ్ ఈ మ్యాచ్ ఒక లాస్ట్ ఛాన్స్ ఉండే అనమాట, అంటే క్వాలిఫయింగ్ కోసం. అంటే ఇది క్వాలిఫయింగ్ మ్యాచ్ ఉండే మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్ కోసం. అండ్ బాస్ ఈ మ్యాచ్లో చాలా మంచి మంచి సూపర్ స్టార్స్ ఫైట్ చేసినారు. లైక్ మన జాలీ, జరీనా వేగా, జోయి స్టార్క్, షైనా బెజ్దర్, నటాలియా, అంటే చాలా మంది సూపర్ స్టార్స్ మన దీంట్లో కనిపించాడు. మన రకెల్ రోడ్ రీగల్స్ రిటర్న్ చేసింది ఈరోజు రాలో, అంటే ఇంజురీ వల్ల మాయం ఉండే అనమాట. సో ఫైనల్లీ ఈరోజు మన రకెల్ రోడ్ రీగల్స్ రిటర్న్ చేసింది. అండ్ బాస్ అంతేకాదు, హైలైట్ ఏంటంటే మన చెల్సీ గ్రీన్ అండ్ నటాలియా దీంట్లో కనిపించినారు. అంటే మీరు మన ఛానల్ యాక్టివ్ సబ్స్క్రైబర్ అయితే మీద తెలుసు, రీసెంట్లీ నేను మీద అప్పుడు ఇచ్చినాను. అంటే మన చెల్సీ గ్రీన్ అండ్ నటాలియా మన డబ్ల్యూడబ్ల్యూ అంటే సౌదీ అరేబియాకి వెళ్ళినారు. వాళ్ళు సౌదీ అరేబియా వెళ్ళి వాళ్ళు అంటే అక్కడ మన డబ్ల్యూడబ్ల్యూ ఎక్స్పీరియన్స్ అని ఒక షోన్స్ దాన్ని వాళ్ళు రీప్రజెంట్ చేసినారు. అంటే వాళ్ళు ఇక్కడ వెళ్ళి మన సూపర్ స్టార్స్ మన డబ్ల్యూడబ్ల్యూ రీప్రజెంట్ చేసినారు నటాలియా అండ్ చెల్సీ గ్రీన్. అండ్ వాళ్ళు 20 నుంచి 24 అవర్స్ ట్రావెల్ చేసి సౌదీ అరేబియాకి వెళ్ళినారు.
అండ్ అక్కడికి వెళ్ళాలి, మళ్ళొకసారి అంటే మన డబ్ల్యూడబ్ల్యూకి అక్కడ రీప్రజెంట్ చేసేయాలి, మళ్ళొకసారి 20 నుంచి 24 అవర్స్ అక్కడ ట్రావెల్ చేసి వచ్చినారు అండ్ రాగానే వాళ్ళు ఒక మ్యాచ్లో కనిపించినారు. నిజంగా నటాలి అండ్ చెల్సీ గ్రీన్ అయితే సెల్యూట్, ఎందుకంటే చాలా కష్టపడుతున్నారు. అండ్ బాస్ అంతేకాదు ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా క్రాక్ ఉండే అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది కోరు కాదు మన రఖేల్ రోడ్రిగస్. సో దీని అర్థం ఏంటంటే మన ఉమెన్స్ చేంబర్ మ్యాచ్లో ఇప్పుడు మన రఖేల్ రోడ్రిగస్ బి యాడ్ అయిపోయింది. సో మనకి ఈ మ్యాచ్ అంటే మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన. సో ఇప్పుడు మనకి మన ఎలిమినేషన్ చేంబర్లో మన ఈ ఉమెన్స్ సూపర్ స్టార్స్ మధ్యలో ఒక మంచి చేంబర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది. అండ్ ఈ మ్యాచ్లో అంటే ఈ చేంబర్ మ్యాచ్లో గెలిచిన సూపర్ స్టార్కి మన రియా రిప్లీతో ఫైట్ చేసే అవకాశం దొరుకుతుంది, అది రస్సెల్ మేనియాలో. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన కొన్ని రోడ్స్ కనిపించిన అసలు మన టూ మ్యాంగ్ అంటే మ్యాచ్ అయిపోగానే మనకి బ్యాక్ స్టేజ్ వీడియో చూపించారనమాట. సో మన బ్యాక్ స్టేజ్ మన కొన్ని రోడ్స్ కనిపించినారు అండ్ మన ఆడమ్ పియర్స్ వచ్చి అడిగినారు కొన్ని రోడ్స్కి, హే కొన్ని రోడ్స్ ఇప్పుడు ఏమంటా అంటే సోలో సికోవాకి అండ్ జిమ్ యూస్ అయితే నేను ఇక్కడికి వెళ్ళి పంపించేసినాను అండ్ నేను ఫైనల్ పెడతాను అలా పైన. సో నువ్వు చెప్పు ఏం చేయమంటావు నువ్వు చెప్పు అని కొడి రోడ్స్కి అడిగినప్పుడు కొడి రోడ్స్ నేను బాగానే ఉన్నా నేను బాగానే ఉన్నా చెప్పేసినారు మన కొడి రోడ్స్. అండ్ బాస్ దాని తర్వాత మన సత్ రాలిన్స్ వచ్చినారు అక్కడ, మన సత్ రాలిన్స్ కనిపించినారు, ఏం మాట్లాడలేదు జస్ట్ మన సత్ రాలిన్స్ కనిపించినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన జే ఊసో కనిపించినారు, జే ఊసో మన గుంతర్కి వార్నింగ్ ఇచ్చినారు, హే గుంతర్ నువ్వు ఒక లాంగెస్ట్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ కదా, ఈ రోజు నీ టైటిల్ రెయిన్ ఎండ్ అయిపోతుంది ఎందుకంటే నేను ఈ రోజు అంటే జే ఊసో ఒక న్యూ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ అయిపోతాడని మన జే ఊసో కూడా చిన్న వార్నింగ్ పంపించేసినారు మన గుంతర్ కోసం. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే జే ఊసో సెగ్మెంట్ అయిపోయింది అండ్ దాని తర్వాత మనకి మన రియా రిప్లీ అండ్ మన జాస్ది ఒక ఇంటర్వ్యూ టైప్ మనకి చూడడం దొరికింది అనమాట. అండ్ వాళ్ళు సపరేట్ ప్లేస్ ఉండే, సో ఆ టైంలో మనకు ఇంటర్వ్యూ చూడడం దొరికింది. అండ్ బాస్ ఆ ఇంటర్వ్యూలో ఏమైందంటే మన ఫస్ట్ రియా రిప్లీ ఏమని చెప్పింది అంటే మన రియా రిప్లీ క్వశ్చన్ అడిగినారు అండ్ అది ఏంటంటే రియా రిప్లీ మీరు మీ హోమ్ కంట్రీలో ఫైట్ చేయబోతున్నారు, సో దీని గురించి ఏమని చెప్పండి అడిగినప్పుడు రియా రిప్లీ ఏమని చెప్పినా చూడండి, నేను నా హోమ్ కంట్రీలో నేను హ్యాజ్ ఏ ఒక డబ్ల్యూడబ్ల్యూ సూపర్ స్టార్, హ్యాజ్ ఏ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ నేను ఫైట్ చేయబోతున్నాను. సో నిజంగా నా కోసం చాలా పెద్ద మాట అండ్ చాలామంది ఒకప్పుడు నాకు చాలా ఐడి తీసుకున్నారు, నేను చాలామంది నేను రాంగ్ ప్రూఫ్ చేయాలి, నేను నా డాడ్కి నేను రాంగ్ ప్రూఫ్ చేయాలి అండ్ ఇప్పుడు నేను అంటే నా కోసం నిజంగా చాలా పెద్ద మాట అని మన రియా రిప్లీ మాట్లాడుతుంటే. సో అప్పుడే మన నెహాజాస్ ఏమని చెప్పినంటే చూడు రియా రిప్లీ నువ్వు నీ హోమ్ కంట్రీలో అంటే నీ హోమ్ కంట్రీలో నేను నీ అంటే నీ కంట్రీ ముందు నేను అందరి ముందు నేను చాలా చాలా భయంకరంగా కొట్టేస్తాను రియా రిప్లీ అండ్ దాని తర్వాత నువ్వు ఓడిపోయిన తర్వాత నువ్వు నీ మామి దగ్గరికి వెళ్ళి అంటే మామి దగ్గరికి వెళ్ళి ఏడుస్తా అనమాట, అంటే రియా రిప్లీ వాళ్ళ మమ్మీ దగ్గర వెళ్ళి ఏడుస్తా అని మన నెహా జాష్ చెప్పింది అనమాట. సో అప్పుడే మన రియా రిప్లీ ఏమని చెప్పింది అంటే అవునా నీకు అంత ఉందా అక్కడ అంటే నా హోమ్ కంట్రీలో ఉన్న ఫ్యాన్స్ అందరూ అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరూ మామి మామి అని చీర్ చేయగానే దాంతో నీ ఫ్యూజ్ ఎగిరిపోతే అర్థమైందా అండ్ అయినా నువ్వు ఇంకా నుంచి వచ్చి అటాక్ చేస్తావు నువ్వేం పెద్ద మాటలు మాట్లాడుతున్నావు అండ్ మనం ఫేస్ టు ఫేస్ ఫైట్ చేసినప్పుడు నీకు అర్థమవుతా అని మన జాస్కి చాలా జబర్స్ వార్నింగ్ ఇచ్చి పడేసింది మన రియా రిప్లీ. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఇంటర్వ్యూ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి జడ్జ్మెంట్ డే వర్సెస్ మన టు మ్యాచ్ ఛాంపియన్ జానీ గార్గానో ఆర్ ట్రూత్ అండ్ ద మిస్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్, ఒక 8-man ట్యాగ్ టీమ్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ నిజంగా చాలా జబర్దస్త్ మ్యాచ్ ఉండే అండ్ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచిన ఇంకోరు కాదు మన జడ్జ్మెంట్ డే అంటే మన ఫిన్ బ్యాలర్ డేమియన్ బ్రిస్ట్ జేడీ అండ్ మన డామినిక్ ఈ మ్యాచ్లో గెలిచినారు. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన సామీ జైన్ది ఒక ఇంటర్వ్యూ జరిగింది అండ్ ఆ ఇంటర్వ్యూలో మన సామీ జైన్ ఏమని చెప్పినారంటే చూడండి, ఇప్పుడు నేను ఒకటే ఒక మనిషి ఇరికిపోయినాను అంటే డ్రూ మ్యాక్ఇంటైర్ అంటే ఇప్పుడు నేను అంటే నేను ముంగడు అడుగు వేయలేకపోతాను అండ్ ఇంకలు అడుగు వేయలేకపోతాను ఎందుకంటే మొత్తం స్ట్రక్ అయిపోయినాను అండ్ ఇప్పుడు రసల్ మీద సీజన్ రోడ్ టు రసల్ మెయిన్ అండ్ ఇలాంటప్పుడు నా ఫ్యూచర్ నాకు ఏం అర్థమవుతలేదు అని మన సామీ జైన్ చెప్పినారు. అండ్ బాస్ మాటలు మన సామీ జైన్ ఏమని చెప్పినారు అంటే ఏదో ఒకరోజు మన సామీ జైన్ ఛాంపియన్ అవుతారని చాలా క్లియర్లీ హింట్ ఇచ్చినారు అంటే మన సామీ జైన్ ఏమంటున్నారు చాలా కష్టపడి ఛాంపియన్ అవుతారని చాలా క్లియర్లీ చెప్పినారు మన సామీ జైన్ అంటే మేబీ రసల్ మీద తర్వాత కావచ్చు బట్ మన సామీ జైన్ ఛాంపియన్ అయితే చాలా క్లియర్ చెప్పినారు ఇన్ ఫ్యూచర్లో. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడనే మన సామీ జైన్ ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ అక్కడ రింగ్లో ఎంటర్ అయిపోయింది ఆ మ్యాన్ బెకిలిన్స్ అండ్ బెకిలిన్స్ రింగ్లో చెప్పి చూడండి ఈరోజు చాలా జబర్దస్త్ క్రౌడ్ ఉంది. అండ్ నిజం చెప్పాలంటే చూడండి నా కెరీర్ గురించి మాట్లాడితే నేను నా కెరియర్లో ఆల్రెడీ నేను చాలా చేసినానమాట అండ్ ఇప్పుడు ఏదైనా కొత్త చేయడానికి ఇప్పుడు ఏం లేదు కానీ నేను పెట్టుకున్న క్యాప్ కొత్త క్యాప్ అని చెప్పేసి మీ క్యాప్ నచ్చిందని మన బెకిలిన్స్ అడిగింది. సో అప్పుడే చాలా మంది ఫ్యాన్స్ చీర్ బి చేసినారు అండ్ అప్పుడే మన బెకిలిన్స్ ఏమని చెప్పింది అంటే చూడండి ఒక జస్ట్ ఒక 4-5 డేస్ ఉన్నాయి మన ఎలిమినేషన్ చేంబర్ కోసం అండ్ నేను ఫస్ట్ టైం నా కెరీర్లో చేంబర్ మ్యాచ్లో అడుగు పెట్టబోతున్నాను అండ్ ఒక 5 సూపర్ స్టార్స్ ఫైట్ చేస్తాను అని ఏదో కూడా చేసి నేను ఆ చేంబర్ మ్యాచ్ గెలిచి
ప్రియా రిప్లీతో ఫైట్ చేస్తాను రసల్ మేనియాలు అని మన అబ్బాయి కిల్లింగ్ చెప్పింది. అంటే నయాజాస్ అని చెప్పొచ్చు అనమాట, ఎందుకంటే ఎలిమినేట్ చేయబోయే నయాజాస్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ ఉంది కదా. సో వాళ్ళు ఇద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళతో నేను ఫైట్ చేస్తానని చెప్పాలి. బట్ మన బెక్కి నుంచి రియా రిప్లీ అని చెప్పింది. అండ్ మన బెక్కి నుంచి ఏమని చెప్పింది అంటే చూడండి, నేను అంటే ఇప్పుడు మామీ వర్సెస్ ద మ్యాన్ మ్యాచ్ నిజంగా చాలా జబర్దస్త్గా ఉంటుంది, చాలా క్రాక్గా ఉంటుంది అని చెప్పింది. అండ్ ఇప్పుడు ఫైవ్ సూపర్ స్టార్స్ ఉన్నాయి లైక్ మన బియాంక, నియోమి, లీ మోర్గన్, టిఫినీ, రకెల్ రోడ్రిగస్ అంటే వీళ్ళందరూ ఉన్నారని చెప్తూ ఉంటారు. సో అప్పుడే మన లీ మోర్గన్ వచ్చి మన బెకిలించ్కి ఏమని చెప్పింది అంటే చూడు బెకిలించ్ నీకు తెలియదు అనుకుంటా ఒక చిన్న స్టోరీ ఉంది, అంటే రియా రిప్లీ నేను ఫస్ట్ ట్యాగ్ టీమ్ పార్ట్నర్స్ ఉండే అండ్ దాని తర్వాత రియా రిప్లీ నన్ను మోసం చేసింది అండ్ దాని తర్వాత రకెల్ రోడ్రిగస్ నేను 2 times ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ నేను గెలిచినాను. బట్ అయినా రియా రిప్లీకి ఏదో ప్రాబ్లం ఉండే సరిగ్గా బ్యాక్ స్టేజ్ రియా రిప్లీ నా పైన అటాక్ చేసినప్పుడు నేను 6 months కోసం సైడ్ లైన్ అయిపోయాను, అంటే ఇంజూర్డ్ అయిపోయినాను 6 months కోసం నేను, అంటే ఇక నేను డబ్బు నుంచి బయటికి వెళ్ళిపోయినా. ఓవరాల్ రియా రిప్లీ వల్ల అసలు స్టోర్ ఉందని చెప్పి మన లీ మోర్గన్ మాట్లాడుతుంటే సో అప్పుడే అక్కడ నయోమి వచ్చింది. నయోమి వచ్చి ఏమని చెప్పి అంటే చూడండి, నేను ఏదో కంబ్యాక్ చేయడానికి కంబ్యాక్ రాలేదు, నేను ఇక్కడ ఒక జబర్స్ నా లెవెల్ ఏదైనా సంపాదించక వచ్చిందని మన నయోమి చెప్పింది. అండ్ బాస్ అందుగా మన టిఫిన్ వచ్చింది, మన బియాంక బెలేర్ వచ్చింది. బాస్ నిజంగా ఇలా చాలా మంచి సెగ్మెంట్ జరిగింది అనమాట. మన బియాంక ఏమని చెప్పింది అంటే చూడండి, నేను ఇంతకుముందు నేను చేంబర్ మ్యాచ్ గెలిచాను అండ్ ఈసారి నేను చేంబర్ మ్యాచ్ గెలుస్తాను అండ్ నేను బెక్కీకి, నయోమికి, రఖెల్ రోడ్రిగస్కి అంటే వీళ్ళందరికి అక్కడ ఎవరు ఉండే టిఫిన్ వీళ్ళందరికీ అంటే పిన్ చేస్తారంట, మన బియాంక పిన్ చేసి ఓడిపించేస్తాను మన బియాంక చెప్పింది. అప్పుడే మన టిఫిన్ అటాక్ చేసింది మన లీ మోర్గన్ పైన. అండ్ బాస్ అప్పుడే మనకి ఈ ఉమెన్ సూపర్ స్టార్స్ మధ్యలో అంటే ఈ 6 సూపర్ స్టార్స్ మధ్యలో ఒక మంచి బ్రాల్ చూడడానికి దొరికింది. కానీ గాయస్ అంతలోనే మన నయాజాస్ వచ్చింది అండ్ మన నయాజాస్ వచ్చి ఈ 6 సూపర్ స్టార్స్ పైన అంటే మన బియాంక బెలేర్, లీ మోర్గన్, బెక్కి లెంచ్, టిఫిన్, నయోమి అండ్ రఖెల్ రోడ్రిగస్ పైన అటాక్ చేసింది. బాస్ నిజంగా చెప్పాలంటే నయాజాస్ కరెక్ట్ చేసానమాట, ఎందుకంటే అందరూ వచ్చి నేను గెలుస్తాను చేంబర్ మ్యాచ్ అని నేను ఫైట్ చేస్తాను రియా రిప్లీతో, నేను ఫైట్ చేస్తాను రియా రిప్లీతో. ఓన్లీ రఖెల్ రోడ్రిగస్ చెప్పింది ఒక మాట. రఖెల్ రోడ్రిగస్ ఈ సెగ్మెంట్లో ఏమని చెప్పింది అంటే, మీరందరూ రియా రిప్లీ అంటున్నారు, చెప్పలేం కదా ఎలిమినేషన్ చేంబర్లో ఇప్పుడు అలా మ్యాచ్ ఉంది కదా, రియా రిప్లీ వర్సెస్ మన నయాజాస్ మ్యాచ్ ఉంది కదా, సో ఆ మ్యాచ్లో ఎవరు తెలుసు నయాజాస్ గెలిస్తే చెప్పలేం కదా అని ఒట్టి రఖెల్ రోడ్రిగస్ చెప్పాయనమాట. అండ్ మొత్తం సెగ్మెంట్లో మిగతా సూపర్ స్టార్స్ అందరు నేను గెలుస్తాను చేంబర్ మ్యాచ్ అండ్ నేను ఫైట్ చేస్తాను రియా రిప్లీతో అని చెప్తుంటారు. సో అందుకనే నయాజాస్కి కోపం వచ్చినట్టు ఉంది, అందరు రియా రిప్లీ అంటున్నారని. సో అందుకనే మన నయాజాస్ వచ్చి అటాక్ చేసి నేను కరెక్ట్ చేసి, ఎందుకంటే నయాజాస్ మ్యాచ్ ఉన్నప్పుడు ఇద్దరు ఎవరు గెలుస్తారో వాళ్ళతో మేము ఫైట్ చేస్తాము రసల్ మేనియాలు అని చెప్పాలి. బట్ నయాజాస్ పేరు అలా ఎక్కువ మెన్షన్ చేయలేదు. సో అందుకని నయాజాస్ వచ్చింది అండ్ వచ్చి 6 సూపర్ స్టార్స్కి ఇచ్చి పడేసింది. బాస్ నిజం చెప్పాలంటే డిజర్వింగ్ సూపర్ స్టార్ మన నయాజాస్, ఎందుకంటే 6 సూపర్ స్టార్స్ అంటే మన బియాంక, లీ మోర్గన్, బెక్కీ, టిఫినీ, రకెల్ రోడ్రిగస్, నయోమి అంటే వీళ్ళందరిపైన అటాచ్ అంటే మామూలు మాట కాదు కదా, బాగానే ఇచ్చి పడేసింది మన నయాజాస్. అండ్ బాస్ ఇంకేముంటే ఇక్కడ ఇలా బ్రోల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది. సో బాస్ నెక్స్ట్ మనకి షాడ్ గేబుల్ వర్సెస్ ఐవార్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికి, ఎందుకంటే షాడ్ గేబుల్ ఈరోజు చాలా క్లియర్ చెప్పినారు అనమాట బ్యాక్ స్టేజ్ ఒక వీడియోలో. ఏమని చెప్పినా అంటే, ఐవార్ నువ్వు అఖీరా 2000 ఫైట్ చేసిన అఖీరా 2000 నువ్వు ఓడిపించినావు అంటే, నువ్వు ఓటీస్కి ఓడిపించినావు అంటే, నువ్వు నా గాయస్ అందుకే నువ్వు ఓడిపించేస్తున్నావు. సో అందుకని ఇప్పుడు నేను వస్తాను జోలికి అండ్ నేను కథం చేసి పడేస్తాను, అర్థమైందని మన షాడ్ గేబుల్ చాలా జబర్దస్త్ వార్నింగ్ ఇచ్చిండి మన ఐవార్కి. అండ్ నిజంగానే మన షాడ్ గేబుల్ చెప్పినట్టు చేసినారు వాళ్ళు. షాడ్ గేబుల్ ఐవార్తో చాలా జబర్దస్త్గా ఫైట్ చేసినారు బాస్, చాలా జబర్దస్త్ టక్కర్ ఇచ్చినారు. లేపు నిజంగా చాలా మజా వచ్చింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొవరు కాదు మన షాడ్ గేబుల్. ఎస్ గాయస్ అండ్ ఒక రూమ గుర్తుందిగా మీకు, మేమేం చెప్పలేము రసల్ మేనియాలో మన గుంతర్తో మన షాడ్ గేబుల్ ఫైట్ చేసిన ఫైట్ చేయొచ్చు అనమాట, మేమేం చెప్పలేము. సో నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన డ్రూ మ్యాకింటైర్ది ఒక ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ ఆ ఇంటర్వ్యూలో మన డ్రూ మ్యాకింటైర్ ఏమని చెప్పినారు అంటే చూడండి, ఇప్పుడు అంటే ఒకప్పుడు అంటే లాస్ట్ ఇయర్ అసలు మెహనియాలో రోమన్ రైన్స్ పిన్ చేసినాడు కోడీ రోడ్స్కి, అండ్ ఇప్పుడు అంటే కోడీ రోడ్స్ రిటర్న్ చేసిన తర్వాత ఓన్లీ ఇద్దరే పిన్ చేసినా, అంటే ఫస్ట్ రోమన్ రైన్స్ అండ్ ఇప్పుడు సెకండ్ నేను పిన్ చేసినాను కోడీ రోడ్స్కి, పిన్ చేసి మరి ఓడిపించినాను. అండ్ బ్లడ్ లైన్ గురించి మాట్లాడుతా రింగ్ సైడ్ వచ్చినప్పుడు అలా పైన అటాచ్ అయిన మనసులో వచ్చింది. బట్ ఇప్పుడు ఎంత ఇప్పుడు నేను ఒక డ్రూ మ్యాకింటైర్ కదా, అంటే ఇప్పుడు నా ఫోకస్ మొత్తం ఒకటే ఉంది, అంటే ఇప్పుడు నా ఫోకస్ ఏంటంటే నేను వరల్డ్ ఛాంపియన్ కావాలి, అర్థమైందా. సో అందుకే నేను ఏం చేసినాను, నేను మన కొడి రోజు పైన అటాక్ చేసినాను, నేను మ్యాచ్ గెలిచినాను, అర్థమైందా. అండ్ ఇదంతా నేను మన ఫ్యాన్స్ కోసమే, నేను మీ అందరి కోసమే చేస్తున్నాను, ఎందుకంటే నేను ఒక రియల్ అయినా వర్క్ హవర్స్ని, అర్థమైందా. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ స్మాక్ డౌన్లో వెళ్తాను, అక్కడ నేను ఎలినైట్తో ఫైట్ చేస్తాను, దాని తర్వాత చేంబర్ మ్యాచ్లో ఫైట్ చేస్తాను, ఎందుకంటే నేను అసలైన వర్క్ హవర్స్ని అండ్ నేను మీ ఫ్యూచర్ వరల్డ్ ఛాంపియన్ అని మన డ్రూ మ్యాకింటైర్ చెప్పినారు బాస్. అండ్ ఇంకేముండే ఇక్కడ డ్రూ మ్యాకింటైర్ది ఇంటర్వ్యూ అయిపోయింది. సో నెక్స్ట్ మనకి మన రా మెయిన్ ఈవెంట్లో
జేఉసో వర్సెస్ గుంధర్ మధ్యలో ఒక జబర్దస్త్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ ఈ మ్యాచ్ చాలా పెద్ద మ్యాచ్ ఉండే బాస్. అండ్ ఈ మ్యాచ్లో గుంధర్ అండ్ జేఉసో ఇద్దరు అంటే చూడండి, నిజం చెప్పాలంటే గుంధర్ మ్యాచ్ మామూలుగా నేను చాలా దగ్గర చూశాను. మన గుంధర్ మ్యాచ్ అంటే మన హైదరాబాద్లో వచ్చినప్పుడు మ్యాచ్ చూసాను మన గుంధర్ది, నిజంగా చాలా అంటే చాలా కిరాకు ఉంటాయనే మాట. చాలా అంటే చాలా జబర్దస్త్ అంటే ఫైట్ చేస్తున్నప్పుడు అంటే చాప్ కొడతారు కదా, దాని సపోర్ట్ చాలా భయంకరంగా వస్తుంది సార్. చాలా భయంకరంగా కొడతారు మన గుంధర్ చాప్ తెలుసా. సో అందుకనే మొత్తం వాళ్ళ స్కిన్ ఇక్కడ మొత్తం రెడ్ అయిపోతాయనే మాట చాలా పైన. సో నిజంగా చాలా భయంకరంగా ఉండే మ్యాచ్. ఇద్దరు అంటే మన జేఉసో బాగా టక్కర్ ఇచ్చినారు గుంధర్కి, బాగానే బాగా టక్కర్ ఇచ్చినారు జేఉసో, అంత బాగానే ఉండే. కానీ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎండింగ్లో ఏమైందంటే చూడండి, అక్కడ మన జిమ్యూసో వచ్చి అక్కడ రింగ్ సైడ్ బెల్ట్ కాదు, సో ఆ బెల్ కొట్టేసినారు. సో అప్పుడే కొంచెం డిస్టర్బ్ అయిపోయినారు మన జేఉసో అండ్ బాస్. అంతేకాదు అంటే మన జేఉసో మన జిమ్యూసో మన అటాక్ బి చేసినారు అండ్ మన గుంధర్ని లాభం కొంచెం లేపినారు. అండ్ అంతేకాదంటే అయినా మన జేఉసో కొంచెం ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసినారు గుంధర్తో. కానీ ఈ మ్యాచ్ వినర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకొకరు కాదు మన గుంధర్. ఎస్ గైస్, మన గుంధర్ గెలిచినారు అండ్ మన జేఉసో ఈ మ్యాచ్లో ఓడిపోయినారు. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకొకరు కాదు మన గుంధర్. అండ్ బాస్ దాని తర్వాత అంటే మ్యాచ్ అయిపోయిన తర్వాత మన జిమ్యూసో రింగ్లో వచ్చినారు. జిమ్యూసో రింగ్లో వచ్చి మన జేఉసో పైన అటాక్ చేసినారు. అండ్ మామూలుగా అటాక్ చేయలేదు, చాలా భయంకరంగా అటాక్ చేసినారు మన జిమ్యూసో. అండ్ జిమ్యూసో చాలా క్లియర్లీ చెప్పేసినారు అసలు ఏమనుకున్నాను నీ పెద్ద నేను అర్థమైందా అని చెప్పి అంటే ఒక వార్నింగ్ ఇచ్చినారు మన జిమ్యూసో. అండ్ మన జిమ్యూసో మన జేఉసో పైన కొంచెం బాగానే అటాక్ చేసినారు. అండ్ నేను మీద ముందు చెప్పినాను చూడండి, మనం అంటే మన బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ మనకి రసల్ మేనియాలో చూడడానికి దొరుకుతుంది. సో అందుకే కంపల్సరీ మన జిమ్యూసో మన జేఉసో జోలికి వస్తారు చూడండి అని నేను అందుకే ముందు చెప్పినాను ఈ రూమర్స్ చాలా వస్తున్నాయని. అండ్ ఫైనలీ ఆ రూమర్ నిజమైంది అండ్ మన జిమ్యూసో జేఉసో పైన అటాక్ చేసినారు బాస్. అండ్ ఇప్పుడు ఫైనలీ మనకి రసల్ మేనియాలో మన బ్రదర్ వర్సెస్ బ్రదర్ మ్యాచ్ చూడడానికి దొరుకుతాయి, జిమ్యూసో వర్సెస్ జేఉసో. అండ్ ఇదంతా ప్లాన్ ఎవరిది? అఫ్ కోర్స్ మన రోమన్ రేన్స్ అండ్ ద రాక్ అనమాట. ఎందుకంటే ద రాక్ అండ్ రోమన్ రేన్స్ ప్లాన్ చేసే సోలో సికోవాకి అండ్ జిమ్యూసోకి ఈరోజు రాలో పంపించినారు. ఎందుకంటే కోడీ రోడ్స్తో మన బ్లడ్ లైన్కి ప్రాబ్లం ఉంది రోమన్ రేన్స్ ద రాక్కి. సో అందుకనే కోడీ రోడ్స్ మ్యాచ్ అలా ఖరాబ్ చేసి పడేసినారు, డ్రూ మ్యాక్ఇంటర్తో పిన్ చేయించేసినారు. అండ్ అంతేకాదు జేఉసో తాలకు ప్రాబ్లం ఉంది, సో అందుకనే మన జిమ్యూసో జేఉసో పైన అటాక్ చేసినారు. సో ఇదంతా ప్లాన్ ఇంకొకరు కాదు, దీని ఇంకలా మాస్టర్ మైండ్ ఇంకొకరు కాదు, ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అండ్ ద పీపుల్ ఛాంప్ ద రాక్ అనే మాట. సో అసలైన సినిమా ఇప్పుడు మొదలైంది బాస్, అసలైన సినిమా ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే ఇప్పుడు వస్తే మనకి చాలా అంటే చాలా మజా. ఎందుకంటే ఇప్పుడు మన జేఉసో కుడి రోడ్స్ అంటే వీళ్ళందరూ ఒకటైపోతారనే మాట. అంటే మన అసలు రాలేం చూసాం, ఇప్పుడు చాలా ఉంటుంది బ్లడ్ లైన్లో మనకి ఇప్పుడు ఇన్ ఫ్యూచర్లో చాలా చూడడానికి దొరుకుతుంది. అండ్ ఇవన్నిట్లో అంటే ఇప్పుడు మన బ్లడ్ లైన్లో మన ద రాక్ ఎలాంటి రోల్ ప్లే చేస్తారో, ద రాక్ది ఇప్పుడు ఏ టైప్ మనకి ఇన్ ఫ్యూచర్లో సెగ్మెంట్స్ చూడడానికి దొరుకుతాయో మేబీ ఏమి చెప్పలేము. అండ్ ఇప్పుడు మన జేఉసో ఇప్పుడు నెక్స్ట్ స్మాక్ డౌన్ అయితే ఆల్రెడీ టేప్ అయిపోయింది కాబట్టి మేబీ దాని తర్వాత కాకపోతే స్మాక్ డౌన్లో మన జేఉసో వచ్చినా రావచ్చు అనమాట, లేదంటే ఎలిమినేషన్ చేంబర్లో కనిపించాం. అంటే చూడండి ఇప్పుడు ఎలిమినేషన్ చేంబర్లో ఇంకా చాలా ఉంటుంది, జస్ట్ కొంచెం వెయిట్ చేయండి. నిజానికి చాలా జబర్దస్త్ ఉండే ఈరోజు రా. సో మీకు ఈరోజు జరిగిన రా ఎట్లా అనిపించింది మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంటెడ్ గైస్, బై.